నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ అమ్మ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా ఈ ద్వాదశ రాశుల వారికి? తప్పకుండా అమ్మ. ఇక్కడ మనకి ఫిబ్రవరి 2024 సంవత్సరం కానీ చూసుకుంటే, మనకి ఇక్కడ మొత్తం గ్రహస్థితి కానీ ముందుగా చూసుకుంటే మేషరాశిలో గురు యొక్క సంచారం అయినా వక్ర గతి వదిలి వక్ర త్యాగాన్ని పొందడం అనేది జరిగింది. అలాగే మనకి కన్యారాశిలోకి వచ్చేటప్పటికి కేతువు, అలాగే ఈ మాసంలో మనకి శుక్రుడు, బుధుడు, కుజుడు కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండి, అలాగే ఫిబ్రవరి 6న కుజుడు యొక్క మార్పు, తర్వాత బుధుడు 2 నుంచి 20వ తారీఖు వరకు కూడా, అంటే 2వ తారీఖు మార్పు చెంది మకరంలోకి, 2 నుంచి 20 వరకు ఈయన మకరంలో ఉండి తర్వాత కుంభంలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. శుక్రుడు కూడా 12వ తారీఖున మనకి ఈయన మకర రాశిలోకి ఈయన ప్రవేశము, అలాగే ఫిబ్రవరి 14వ తారీఖున మనకి రవి కూడా మకరంలోంచి కుంభంలోకి ఈయన కూడా మార్పు చెందడం అనేది, అంటే అక్కడ శనితో కలిసి ఉంటాడనమాట ఈ ఫిబ్రవరి 14 నుంచి. మొత్తం మీద ఈ మెయిన్ గ్రహాలు కానీ చూసుకుంటే, అలాగే రాహు కూడా మనకు వచ్చేటప్పటికి మీనరాశిలో సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల సంచారాన్ని అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని, అంటే ఎలా అంటే ప్రతి విషయంలోనూ తెలుసుకోవచ్చు. మనకి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, విద్యార్థులు, ఆర్థిక పరిస్థితి, కుటుంబము, ఇవన్నీ కూడా మనం ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పుకుందాం. అమ్మ ఫిబ్రవరి నెలలో మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. మిథున రాశికి రాశాధిపతి వచ్చి బుధుడు. ఈ మిథున రాశిలోకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు మనకి ఈ మిథున రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. మిథున రాశి వాళ్ళకి ప్రస్తుత గోచార ప్రకారం చూసుకుంటే లాభస్థానంలో గురువు యొక్క సంచారం. అందులో ఈ గురువు కూడా మనం చెప్పుకున్నదండి, ఈయన వక్ర త్యాగం పొందాడు, అంటే సవ్య నడకన రుజు మార్గాన ఈయన ఎదరికి ప్రయాణం చేస్తూ ఉంటున్నాడనమాట. ఇలాంటి గురువు అంటే సహజంగా శుభగ్రహం గురువు. గురువు కానీ అనుగ్రహం ఉన్న, గురువు బలమున్న, గురువు వీక్షణ ఉన్న శుభకార్యక్రమాలు వృద్ధి, అంటే ఏదైతే మనం జీవితంలో ఒక వృద్ధిని కోరుకుంటున్నాం, అంటే వృద్ధి అంటే ఏంటి, సహజంగా మంచే కదా మనం కోరుకునేది, అంతే కదా, ఏ రకంగానే మంచి కోరుకుంటాం. సో అలాంటి మంచి అనేది వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి కలుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి లాభస్థానంలో ఈ యొక్క గురువు యొక్క సంచారం వల్ల సమాజపరంగా వీళ్ళు ఏవైతే కీర్తి ప్రతిష్టలు కోరుకుంటున్నారో ఆ కీర్తి ప్రతిష్టలన్నీ వీళ్ళు మళ్ళీ తిరిగి పొందడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం కొంతకాలం వరకైనా వక్రగతిని ఉన్నాడు, వక్రగతిని ఉన్నాయినా రుజు మార్గానికి వచ్చాడు. అందులో మనకి ఇన్వెస్ట్మెంట్లు పెట్టే విషయాల్లో కానీ వీటిల్లో, లేదా ఒక కోరిక అనుకున్నాం, మనకు ఒక కోరిక బలంగా ఉంది తీరాలనుకుని అవ్వడంలా, కానీ ఈ గురువు లాభస్థానంలో ఉండడం వల్ల కోరికలు కూడా నెరవేరే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అలాగే వీళ్ళకి దీంతోపాటు అంటే చేసే వృత్తి ఉద్యోగంలో అయితే వ్యాపారాలు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారో, దాని నుండి లాభాలు ఖచ్చితంగా వీళ్ళు పొందడం అనేది ఇక్కడ వీళ్ళకి జరుగుతుంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా చూసుకున్నప్పుడు మిథున రాశి వాళ్ళకి ఈ ఏదైతే ఈ గత కొంతకాలంగా ఎక్కడైతే మాటలు పడ్డారో, అంటే వీళ్ళు తప్పు లేకపోయినా కూడా మాటలు పడడం, లేదా తెలిసి తెలియకుండా మాట్లాడడం, దానివల్ల ఏవైతే అపనిందలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే అలా వీళ్ళ విలువ తగ్గించుకోవడం, అంటే వీళ్ళు తెలిసి తెలియని తనం వల్ల కావచ్చు, వేరే వాళ్ళ వల్ల కావచ్చు, ఎక్కడైతే విలువలు తగ్గాయో మళ్ళీ ఆ విలువలన్నీ కూడా ఈ మిథున రాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా కావచ్చు, ఇటు కుటుంబ పరంగా కావచ్చు, భార్యాభర్తల విషయంలో కావచ్చు ఎలా ఉండబోతుంది అంటే, వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి కుటుంబపరంగా అంటే కుటుంబంలో పెద్దవాళ్ళతో అంటే వాళ్ళ పరంగా కానీ చూసుకుంటే వీళ్ళకి కాస్త అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి కొంత మధ్య మధ్యలో చిన్న చిన్న వాదనలు అవి అనిపించినా కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే, కొంత వీళ్ళకి గురువు లాభస్థానంలో ఉన్నాడు కదా, తొందరపడి గురువు అనుగ్రహం ఉన్నప్పుడు పెద్దవాళ్ళని ఎవరిని తూలనాడడం ఇలాంటివి ఏమీ కనపడవు మామూలు సహజంగా. అయితే వీళ్ళకి ఈ మాసంలో చూసుకున్నప్పుడు
అష్టమ స్థానంలో వీళ్ళకి ఈ యొక్క రవి యొక్క సంచారం కాస్త అనారోగ్య సమస్యల్ని లేకపోతే ఏదైనా ఇబ్బందుల్ని ఇలాంటివి అంటే శిరోవేదన ఒక్కోసారి చూడండి మైగ్రేన్ అలాంటి వాళ్ళతో ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అలాంటివి ఇవన్నీ కూడా కాస్త ద్వితీయ అర్ధం నుండి కొంచెం తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ వీళ్ళకి సప్తమంలో ఉన్న కుజుడు కూడా షష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలోంచి అష్టమంలోకి మార్పు చెంది ఉచ్చ స్థితిని పొందుతున్నాడు ఎప్పుడైతే ఈయన అష్టమ స్థానంలో ఉండి ఉచ్చ స్థితి పొందుతున్నాడో కాస్త ఎవరైతే వ్యాపారాలు అంటే ఈ కుజుడికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తారంటే పనిముట్లు కావచ్చు లేకపోతే అంటే ఈ షార్ప్గా ఉండే కత్తులు కటార్లు చేస్తారు కదా ఆ పనిముట్లు కావచ్చు అగ్నిమాపక దళాల్లో చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే మన ఈ ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు నెక్స్ట్ వచ్చి సిమెంట్ వ్యాపారం మనకి రా మెటీరియల్స్ దొరుకుతాయి కదా మనకి అవి రియల్ ఎస్టేట్ వీళ్ళందరికీ కూడా కొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఏదైనా సరే వీళ్ళకి గురుబలం అధికంగా ఉండడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి సకాలంలో వీళ్ళకి జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా కొంత దాన్ని ఏమిటంటే ఈ బుధుడి యొక్క మార్పు అవి చిన్న 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 ఆటంకాలు అంటే ఎలా అంటే పని ముందుకు వెళ్తాం ముందుకు వెళ్తుంది పని వెళ్తుంది కానీ ఒక్కసారి సడన్గా పని అవుతుందా లేదా అని ఒక రకమైన అనుమానం వస్తుంది అనుమానం వచ్చి అయ్యో అనుకునేలోపు మళ్ళీ పని ముందుకెళ్తుంది అలా మొత్తం మీద వీళ్ళు ఈ మాసంలో అనుకున్న పనులన్నీ మాత్రం ఈ మిథున రాశి వాళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి వీళ్ళకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు పెరగడం కాస్త ఆదాయం కూడా పెరగడం అనేది వీళ్ళకి జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగ వ్యాపార పరంగా కూడా వీళ్ళు ఇందాక మనం అనుకున్నట్టుగా ఏవైతే లాభస్థానంలో గురువు ఉండి ఇస్తున్నారో కొంతమంది చూడండి ఉద్యోగము వ్యాపారము రెండూ చేసేవాళ్ళు ఉంటారు అదే వృత్తి ప్రవృత్తి అని చెప్తామే అలాగా సో వాళ్ళకు కూడా ఈ మాసం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు ఆర్థికపరమైన విషయాల్లో వీళ్ళకి వచ్చే డబ్బులు అనుకూలంగా ఉన్న ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టడం లేదా మనకు తెలుసున్న వాళ్ళే కదా అని చెప్పి అప్పు ఇవ్వడం వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు లేదా 2 రోజులు అన్నారు కదా అవసరం ఇలాంటివన్నీ కూడా ఎవరైనా పెద్దల యొక్క లేదా ఎవరైనా 4 పెద్దవాళ్ళు ఉన్న చోట హామీ ఉండి ఇవ్వడం అనేది తప్పదు అనుకుంటే ఇవ్వడం తప్ప లేదా అంటే సాధ్యమైనంత వరకు అప్పులు ఇవ్వడం కానీ ఈ లేకపోతే మధ్యవర్తిత్వం ఉండడం కానీ ఇలాంటివి మాత్రం మిథున రాశి వాళ్ళు ఈ మాసం చేయకుండా ఉండడం అనేది మంచిదమ్మా సంతానం విషయంలో ఎలా ఉండబోతుందంటారు ఇప్పుడు సంతాన విషయాల్లో చూసుకుంటే వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి పంచమాధిపతి అయిన శుక్రుడు అశ్రమంలోకి వెళ్తున్నాడు సంతానపరంగా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది అలాగే ఈ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళకి అసలు శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి పంచమాధిపతి అయిన శుక్రుడు కూడా కాస్త వీళ్ళకి అష్టమంలోకి వెళ్తున్నాడు కాస్త కొంత అంటే మిత్రక్షేత్రంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఎవరైతే విద్యార్థులు కావచ్చు లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ క్రియేటివ్ రంగాల్లో ఉన్నారు సినీ కళారంగాల్లో ఉన్నారు లలిత కళలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు రైతులు అలాగే వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ లేదా ఏదైనా కొత్తగా పనులు ప్రారంభించాలి మేము కొత్తగా పనులు ప్రారంభిస్తున్నాము అనుకున్న వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది నడుస్తుంది కేతు యొక్క సంచారం అనేది చతుర్థ స్థానం అనేది తల్లి ఇల్లు వాహనము గృహయోగము ఇవన్నీ కూడా చెప్తుంది ఇలాంటి స్థానంలో కేతు ఉండడం వల్ల విద్యార్థులు మాత్రం శ్రద్ధ పెట్టి చదవాలి అలాగే వీళ్ళకి ఇక్కడ ఏదైనా ఇంట్లో రిపేర్లు చేయించుకునేటప్పుడు ఎవరిని పెడితే వాళ్ళని మాట్లాడేసుకుని రిపేర్లు చేయించేసుకోవడం అంటే పనికి 2 పనులు అవుతూ ఉంటాయి లేదా వాటిలో ఆటంకాలు సగం పని చేసి వెళ్ళిపోతారు మధ్యలో సో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం మళ్ళీ తర్వాత వస్తామండి అని 10-15 రోజులు అలా ఉండిపోవడం వాటితో ఇబ్బంది పడ్డ ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా మిథున రాశి వాళ్ళు ఉంటే సరిపోతుందమ్మా అలాగే అమ్మ వివాహాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మరి ఎలా ఉండబోతుంది అంటే వివాహానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ కొంత వీళ్ళకి శుక్రుడు కూడా సప్తమ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి అంటే ఈ సప్తమ స్థానంలో కుజుడు అలాగే ఈ శుక్రుడు బుధుడు ఉన్నాడు అంటే ఇక్కడ రాష్ట్రాధిపతి వచ్చి సప్తమంలోనే ఉన్నాడు అయితే ఇక్కడ ఎప్పుడైతే కుజుడు మారతాడో
अंत कुजुड़ या वाहन मन कुजुड़ कारकड़ता मन अलागे शुक्रुड़ कारकड़े का मध्य मध्य आलस्य अवकाश कनबड़ती इकड़ अटे आलस्य मीन वाल की सर मैच दरकड़ चूस्त उठर संबंध चूस्त उठर अबाई नचुतार का जातका दच्चे कुदर पड़म लेते जातका कुदरते अलवा वाल प्राती आचार तेरा उड़ लेते वाले समाधान सर राकड़ इलांट रकर विषया जो उठाएन अंदव आलस्य अवकाश उ मर अला वीर चुस्त परहारे वीलू प्रती नित्यमू विष्णु सहस्रनाम पारायण चुस्क प्रती रोजू विष्णु सहस्रनाम पारायण चुस्क सायंकाल वीलू लेदा पोदना सर से सायंकाल कुदर का बट्टी तुलसी दलाकोनी तुलसी दलाकोनी विष्णुमूर्ति पादालयंद वेंकटेश्वर स्वामी यानी लक्ष्मीनारायण यानी एवरना पर्व चवर कृष्णुड़ बोमना पर्व पादालयंद बटी मन इंट पचकर्पूरम दी అంటే మనకి మామూలుగా ముద్దాత్కర్పూరం బిళ్ళల బిళ్ళలా ఉంటుంది కదా పచ్చకర్పూరం అని మనకి ఈ వంటకాల్లో కూడా వేస్తారు మిఠాయిల్లో వాటిల్లో వేస్తారు దానితో ప్రతిరోజు కూడా మీ కృష్ణ వెంకటేశ్వర స్వామి అనుకోండి విష్ణు అనుకోండి కృష్ణుడు అనుకోండి ఏదైనా సరే నారాయణుడికి హారతి అనేది ప్రతిరోజు ఇవ్వడం ద్వారా ఈ ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలన్నీ తొలగడం అనేది జరుగుతుందమ్మ మిథున రాశి వారికి మా ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీచ్ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి విష్ణుమూర్తిని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారమ్మ ధన్యవాదములు నమస్తే